రైతుల ముసుగులో గుండాలు దాడి చేశారని అన్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మాట్లాడుతున్నారన్న నేతలు విశాఖకి రాజధానిని తరలిస్తే టీడీపీ నేతలకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు నేతలు. ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ ఇంత దుర్మార్గానికి ప్రోత్సహించడము, మరి ఏదైతే రైతుల రూపంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలను అక్కడ ప్రేరేపించి మరి ఒక ప్రజాప్రతినిధి మీద ఏ విధమైన హత్యాయత్నకు ప్రయత్నం చేయడం జరిగిందో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. నేను ఈ మీడియా ముఖంగా కూడా ప్రజలను ఒకటే కోరుతున్నాను, ప్రజలే మీరే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ప్రజలిచ్చిన తీర్పు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా మరి ఇంత సిగ్గుమాలిన పనులకు ప్రేరేపించడం అనేది ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. రాజధాని పేరు మీదుగా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన ఇవాళ శృతి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు విప్పు సీనియర్ లీడరు అయినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేసే స్థాయికి రాళ్లు వేసి కారు అద్దాలు పగలగొట్టి గన్మ్యాన్ల మీద దౌర్జన్యం చేసే స్థాయికి ఇవాళ వెళ్ళింది అంటే ఇది చిన్న విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించడం లేదు. ఈరోజు రైతుల ముసుగులో గూండాగిరి రౌడీగిరి చేయాలనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈరోజు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కానీ అలాగే పోలీసు వ్యవస్థ కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరి తాట తీస్తుందని కూడా చెప్తూ ఇలాంటి సంఘటనలు మరోసారి గనక పునరావృతమైన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మంత్రుల మీద గనక ఏదైనా దాడి జరిగితే మాత్రం ఎవరిని కూడా స్పేర్ చేయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చిన్న కాకిన దగ్గర చిన్న ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లోంచి నేను వెళ్తా ఉన్నాను. వెళ్తా ఉంటే కొంతమంది అల్లరి మోకలు కొంతమంది వచ్చేసి నా కారు మీద ర్యాలీ చేయటం, మా గన్మెన్ని మీద చేయి చేసుకోవటం చేయటం జరిగింది. ఇది రాజధాని రైతుల పేరు ముసుగులో చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నారు. ఇది ఒక డ్రామా. ఎందుకంటే నా మీద నా కారు మీద రాళ్ళేసినంత మాత్రాన పరిష్కారం అయ్యే పరిస్థితి కాదు. నేనేమన్నా